నమస్కారం అండి ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది దీపారాధన ఎలా చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ఎన్ని బత్తులు వేయాలి దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడాలి అనేది పూర్తి వివరాలు అయితే ఇవాళ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటానండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నమస్కారం నా పేరు రమాదేవి వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు డ్రమా బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమోం నమ దీపేన హారతే పాపం దీపదేవి నమోం నమం మన ఇంట సిరుల్నిచ్చేది దీపం జ్యోతి దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే అయితే దీపం దీపాన్ని మనం ఏ విధంగా వెలిగించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా మట్టి ప్రమిదైనా లేదా ఇత్తడి ప్రమిదైన తీసుకొని ముందుగా ఒత్తులు రెండేసి ఒత్తులండి రో కొంతమంది ఒక దీపమే వెలిగించుకుంటారు అయినా కూడా రెండు ఒత్తులు వేసుకోవాలన్నమాట రెండు రెండు ఒత్తులు కలిపి నాలుగు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఒక దీపారాధన పెట్టుకున్నా కూడా రెండు రెండు ఒత్తులు వేసుకొని నాలుగు ఒత్తులు వేసుకోవాలండి మన నిత్య దీపారాధనకి కొబ్బరి నూనె నువ్వుల నూనె చాలా శ్రేష్టమైంది కొబ్బరి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనం దీపారాధన అనేది అగ్గిపెట్టెతోటి అస్సలు వెలిగించకూడదండి దీపారాధన అనేది ఏకహారతితో మాత్రమే వెలిగించుకోవాలి ఎప్పుడైనా కూడా మనం చక్కగా ఆ ఒత్తులు ఏ ఒత్తులైనా వెలిగించుకోవచ్చు ప్రత్యేకంగా శుక్రవారం రోజు అలా ఉంటాయి కదా అలాంటి రోజుల్లో ఏంటంటే పసుపు ఎరుపు ఒత్తులు కలుపుకొని మనం దీపారాధన చేసుకోవాలన్నమాట అయితే దీపారాధన చేయడానికైతే చాలా పద్ధతులు ఉన్నాయండి దీపారాధన చేసే ముందంటే చాలామంది కూడా ముందుగా ఒత్తు వేసి తర్వాత నూనె పోసుకుంటారండి అది అసలు పద్ధతి కాదనమాట దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి ఆ తర్వాతే ఒత్తులు వేసుకోవాలి ఆ దీపారాధన కుందులు అనేవి మనకి వెండి కుందులైనా పంచలోహ కుందులైనా ఇత్తడి కుందులైనా మంచిది మట్టి కుందులు కూడా ఉపయోగించుకోవచ్చు స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదండి కుందులు కూడా రోజు మనం శుభ్రంగా కడిగి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తుల్ని మార్చడం అనేది అస్సలు పద్ధతి కాదు దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే ఆ దీపారాధన ఎలా చేసుకోవాలి అని అంటే అగ్గి పుల్ల ద్వారా అయితే ఆ కుందుల్లో దీపాన్ని వెలిగించకూడదు ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట అంటే ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా దీపాన్ని వెలిగించి పెట్టుకొని దీపం నుంచి దీపారాధన చేయాలన్నమాట ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించుకోవాలి అయితే దీపారాధన వెలిగించుకునే ముందు మనకి చాలా రకాల ఒత్తులైతే ఉంటాయి కదా ఎరుపు ఒత్తులు నలుపు ఒత్తులు అలాగే పసుపు ఒత్తులు అలాగే తామర ఒత్తులు కుంకుమ ఒత్తులు అని చాలా రకాల ఒత్తులైతే ఉంటాయి వాటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి దీపారాధన ఫలితాలు మంచి పత్తితోటి చేసిన ఒత్తులతోటి దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు పితృదేవతల దోషాలు తొలగిపోతాయి తామర తాడలతోటి ఒత్తులతోటి చేసి ఒత్తుల్ని చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అప్పుల బాధ తొలగిపోతుంది అరిటినాడ ఒత్తులతోటి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక సంపద కలిగి దుష్ట శక్తులు పీడ తొలిగిపోతుంది పసుపు రంగు బట్టతోటి చేసిన ఒత్తులతోటి దీపారాధన చేయడం వలన జఠర ఉదర వ్యాధులు కామెరలు రోగం తగ్గిపోతాయి కుంకుమ నీటితోటి దానిలో తడిపిన ఒత్తులతోటి చేసిన ఒత్తులతోటి దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి ఇంటిపైన మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు సంతానం గోపాలస్వామి గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహం సంతానం కలుగుతుంది ఒత్తుల్ని పన్నీరుతోటి అతి నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం వల్ల కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ప్రతి నిత్యం కూడా ఎవరింట్లోనైతే ఉదయం సాయంత్రం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఉదయం ప్రాతి కాలాన్నే ఎవరింట్లోనైతే దీపారాధన చేస్తారో వారింట్లో సిరి సంపదలు వెలివేస్తాయండి ధనానికి ఎటువంటి లోటు ఉండదు దీపానికి అంత పవర్ ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట చాలామందికి కూడా మనకు చెప్పేది అది మన ఇంట్లో సిరులు కురిపించాలి అని అంటే దీపం వల్లనే అది మనకి సాధ్యమవుతుంది ఏదైనా కోరికలు తీరాలన్నా కూడా మనం నిత్య దీపారాధన ఉదయం పూట సాయంత్రం పూట నిత్య దీపారాధన కనుక మనం చేసినట్లయితే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయండి ఆ లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే మన పైన ఎల్లప్పుడూ కూడా ఉంటాయన్నమాట నిత్య దీపారాధన ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో ధనానికి ఎటువంటి లోటు అయితే ఉండదు సో మనం ఇవాళ వీడియోలోనైతే నిత్య దీపారాధన గురించి తెలుసుకున్నాం కదా దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాం కదండి దీపం ఎలా వెలిగించుకోవాలి ఇంకా బొత్తుల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా ఏ ఒత్తులతోటి దీపం వెలిగించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా తెలుసుకున్నాము కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియో లింక్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి